శ్రీ కథాసుధ ఛానల్కు స్వాగతం. క్రియేటర్ ఆడియో నవల 20వ ఎపిసోడ్. ఈ నవలని వెంపల్లి నిరంజన్ రెడ్డి గారు రాశారు. జాన్ హిగిన్స్ పరమేశ్వర్ని ఎందుకు కిడ్నాప్ చేశానో అని అతని మనసు పీడించసాగింది. పరమేశ్వర్ని చూసి జారిపడ్డాడు హిగిన్స్. అతనికేం జరగబోతోందో అతడికి అర్థం కాదు, తెలియదు కూడా. తెలిస్తే అతడి గుండె ఆగినా ఆగిపోవచ్చు అనుకున్నాడు హిగిన్స్. ఇద్దరు వ్యక్తులు భోజనాలు తీసుకుని వచ్చారు. మిస్టర్ పరమేశ్వర్, మనం రేపు ఉదయం విషయాలన్నీ వివరంగా మాట్లాడుకుందాం, ముందు భోజనం చేసి రెస్ట్ తీసుకుందాం అన్నాడు హిగిన్స్. వారు చెప్పింది చేయడం తప్ప మరొక మార్గం కనిపించలేదు పరమేశ్వర్కి. హిగిన్స్ అన్యమనస్కంగానే భోజనం చేస్తున్నాడు. ఈ అసైన్మెంట్ తాను అంగీకరించి ఉండాల్సింది కాదేమో అని అనుకున్నాడు తనలో తానే. ఇప్పుడు తానేమి చేయగలడు? పరమేశ్వరును కాపాడాలన్నా కూడా కాపాడలేడు. ఈ దేశం, ఇక్కడి మనుషులు ఎవ్వరూ తన ఆధీనంలో లేరు. తన చేతిలో ఏమీ లేదన్న సత్యం హిగిన్స్ని చాలా అసంతృప్తికి గురిచేసింది. వడ్డిస్తున్న వ్యక్తిని చూశాడు పరమేశ్వర్. తాను వచ్చిన దగ్గర నుంచి అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇతనేం మాట్లాడాడు ఎందుకని అని అడిగాడు. అతను 4 భాషలు చదవగలడు, రాయగలడు, అయితే మూగవాడు, చెవిటివాడు. సౌజ్ఞలను బట్టి అర్థం చేసుకుంటాడు, పెదవుల కదలికలను బట్టి విషయం గ్రహిస్తాడు చెప్పాడు హిగిన్స్. నన్ను పిలిపించిన వ్యక్తిని నేను ఎప్పుడు కలుసుకుంటాను? రేపు ఉదయం. అప్పటి వరకు నిద్ర రాదే వస్తుంది. వస్తుందా? మీకెలా తెలుసు? అంటే నా ఆహారంలో ఏదైనా మత్తు మందు కలిపారా? నవ్వుతూ అడిగాడు. గతుక్కుమన్నాడు హిగిన్స్. పరమేశ్వర్ ఆహారంలో నిజంగానే మత్తు మందు కలపబడింది. నన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి నాకు శత్రువుతో సమానం. అలాంటి వ్యక్తితో కలిసి భోంచేస్తున్నాను, ఇంతకన్నా విచిత్రం ఏం కావాలి అని అడిగాడు పరమేశ్వర్. హిగిన్స్ సమాధానం చెప్పలేదు. చెప్పకపోగా ఒక ప్రశ్న అడిగాడు. మీకు ఇటీవల కొన్ని అతీంద్రియ శక్తులు వచ్చాయి, ఈ శక్తులు రావడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? పరమేశ్వర్ ఏమి సమాధానం ఇస్తాడు అని ఆ గదిలో హిగిన్స్ మరొక గదిలో టీవీ ముందు కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పరమేశ్వర్ నుంచి ఎలాంటి సమాధానము రాలేదు. మౌనంగా భోజనం చేయసాగాడు. మీకు ఎలా అనిపిస్తోంది? మళ్ళీ అడిగాడు. రకరకాల సందర్భాల్లో రకరకాలుగా అనిపిస్తోంది, అయితే అలాంటి శక్తులు రావడం 2 సార్లు మాత్రమే జరిగింది. ఇప్పుడు ఆ శక్తులు నాలో ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ నాలో ఇలాంటి శక్తులు ఉన్నాయని మీరు విశ్వసించి ఎవరికైనా నా వల్ల స్వస్థత చేకూరుతుందని భావిస్తే అది మీ పొరపాటు అవుతుంది చెప్పాడు పరమేశ్వర్. మీకు ఆ శక్తులున్నాయని మాకు నమ్మకం ఉంది. ఒకవేళ మేము భావించినట్లుగా, నమ్మినట్లుగా మీలో ఆ శక్తులు ఉంటే చూడండి, నాలో అలాంటి శక్తులు ఉన్నట్టయితే, అవి ప్రజలకు ఉపయోగపడేవి అయినట్లయితే, ప్రజలకు సేవ చేయడానికి నాకు అభ్యంతరం లేదు, అయితే ధన లాభం కోసం బలవంతంగా అలాంటి పని ప్రాణం పోయినా చేయదలుచుకోలేదు. ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఒక స్వామీజీ నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు, తెలుసు, ఘటానంద స్వామి అన్నాడు హిగిన్స్. తన గురించి తనకెంత తెలుసో హిగిన్స్ కూడా అంతే తెలుసన్న విషయం పరమేశ్వర్కి ఆశ్చర్యాన్ని కలిగించింది. మీకెలా తెలుసు? మీ గురించి, మీ గతాన్ని గురించి, మీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు అన్ని వివరాలు థరోగా ఇన్వెస్టిగేట్ చేశాను. ఎందుకు? ఎందుకని చాలాసార్లు అడిగాను. దానివల్ల మీకు ప్రయోజనం ఏమిటి? మీకు ఆ విషయం రేపు తెలుస్తుందని ముందే చెప్పాను కదా. దయచేసి రేపటి వరకు ఆ విషయాన్ని గురించి అడగద్దు. ఇంతకు ఆ అతీంద్రియ శక్తి మీకు ఎలా వచ్చిందని అనుకుంటున్నారు? భగవంతుడిచ్చిన వరం అనుకుంటున్నారా? నాకు భగవంతుడు అంటే నమ్మకం లేదు. ప్రజలు బ్రతకాలి, బాగా బ్రతకాలి. వారలా బ్రతికేందుకు నాలాంటి వాడు తనకు తోచినంత సహాయం చేయాలి అన్న సిద్ధాంతాన్ని నమ్మినవాణ్ణి. మిస్టర్ పరమేశ్వర్, మీరు చాలా మంచి మనిషి. మీకున్నంతలో 10 మందికి సహాయం చేసే మనస్తత్వం కలవారు. చాలామందికి సహాయం చేశారు కూడా. ఈ విషయం కూడా నా పరిశోధనలో తెలుసు. చాలా చిన్న వయసులోనే మీరు మీ భార్య నుంచి విడిపోయారు. ఆ తర్వాత ఒంటరితనం అనిపించలేదు? పరమేశ్వర్ చిరునవ్వు నవ్వాడు.
అనిపించింది. అయితే చిన్నపిల్లలు అనుభవించే ఒంటరితనాన్ని అనుభవించలేదు. నాకు నా భార్యకి విరుద్ధమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. నా అభిప్రాయం సరైనదని ఆమెది తప్పనే నాకు తెలుసు. అయితే ఆ పరిస్థితుల్లో చేయగలిగింది ఏమీ లేదు. చాలా కాలం తర్వాత మళ్ళీ మేము ఇద్దరం కలుసుకున్నాం. ఈసారి మా అభిప్రాయాలు కూడా కలిశాయి. అలాంటి ఆనంద సమయంలో మీరు పుణ్యం కట్టుకుని ఈ దౌర్భాగ్యపు కిడ్నాప్ నిర్వహించారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అన్నాడు. పరమేశ్వర్ని కిడ్నాప్ చేసి తప్పు చేశానేమో నన్ను హిగిన్స్ మళ్ళీ బాధపడ్డాడు. పరమేశ్వర్తో తనకున్న అనుబంధం నిమిష నిమిషానికి పెరుగుతున్నట్టు గమనించాడు హిగిన్స్. నన్ను ఏం చేద్దామని మీ ఉద్దేశం? ఎంతకాలం ఇక్కడ ఉంచాలనుకుంటున్నారు? ఇంకా ఏదో చెప్పబోయాడు పరమేశ్వర్. నోట మాట రాలేదు. తల విపరీతంగా తిరగసాగింది. కళ్ళు చీకట్లు కమ్మసాగాయి. గట్టిగా టేబుల్ను పుచ్చుకున్నాడు. లేవబోయాడు. స్పృహ తప్పి పడిపోయాడు. కింద పడుతున్న పరమేశ్వర్ను పడకుండా పట్టుకున్నట్టున్నాడు హిగిన్స్. పరమేశ్వర్ అలా పడిపోతాడని హిగిన్స్కి తెలుసు. అందుకే సిద్ధంగా ఉన్నాడు. హిగిన్స్ సౌజ్ఞను అందుకున్న నిగ్రో వచ్చి పరమేశ్వర్ను పట్టుకున్నాడు. ఆ నిగ్రో మూగవాడు చెవిటివాడు అయిన పెదాల కదలికను బట్టి విషయాన్ని గ్రహించగల శక్తి కలవాడు. కాబట్టి లారెన్స్ పరమేశ్వర్ను మంచం మీద పడుకోబెట్టు అన్న హిగిన్స్ మాటలు అర్థం చేసుకుని రెండు చేతులతోనూ అతన్ని పైకెత్తాడు. మంచం మీద పడుకోబెట్టి టర్కిష్ టవల్ తడిపి పరమేశ్వర్ చేయిని మొహాన్ని తుడిచాడు. హిగిన్స్ 2 నిమిషాల పాటు పరమేశ్వర్ వంక జాలిగా చూశాడు. ఓ భగవంతుడా, నన్ను క్షమించు. ఈ తప్పు తెలిసి చేశానో తెలియక చేశానో, దీనివల్ల వచ్చే పాపం నా బిడ్డకు కాకుండా నాకే తగిలేలాగా చెయ్యి అని అనుకున్నాడు. తలుపు తెరుచుకుంది. లారెన్స్ వినయంగా పక్కకు జరిగి నిలబడ్డాడు. కాషాయ దుస్తులు ధరించిన వృద్ధుడు నెమ్మదిగా లోపలికొచ్చాడు. ఆయన చేతిలో బంగారు పిడిగల నగిషీ చెక్కిన చేతికర్ర ఉన్నది. ఆయన వెనక 4 దృఢకాయలు గదిలోకి ప్రవేశించారు. ఆయన వెనకే వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డారు. కాషాయ దుస్తులు ధరించిన వృద్ధుడు కాసేపు తదేకంగా పరమేశ్వర్ని తీక్షణంగా చూశాడు. కానిబమన్నట్టు తన వెంట వచ్చిన దృఢకాయులకు సౌజ్ఞ చేశాడు. 4 దృఢకాయలు పరమేశ్వర్ని నగ్నంగా చేసేశారు. వృద్ధుడు పరమేశ్వర్ శరీరాన్ని అంగుళం అంగుళం పరీక్షించాడు. లేదు, ఏమీ లేదు అన్నాడు హిగిన్స్తో. ఎందుకో పరమేశ్వర్ శరీరం పరీక్షించిన తర్వాత ఆ వృద్ధుడి మొహంలో ఒకంత ఆనందం తొనికిసలాడింది. మంచిది మిస్టర్ హిగిన్స్, ఇక తెల్లవారే వరకు మనం చెయ్యగలిగింది ఏమీ లేదు, వేచి చూడాల్సిందే అంటూ వెనుతిరిగాడు. హిగిన్స్ ఆ వృద్ధుడితో పాటు వెనక్కి తిరిగాడు. హిగిన్స్ తనతో ఏదో చెప్పాలని అనుకుంటున్నాడని, అయితే తటపటా ఇస్తున్నాడని ఆ వృద్ధుడికి అర్థమైంది. అతడి శరీరం మీద ఆ గుర్తులు లేవు. కాబట్టి మనం వెతుకుతున్న వ్యక్తి ఇతడేనని సగానికి పైగా రుజువైంది చెప్పాడు ఆ వృద్ధుడు. ఆ టెస్ట్ మీరు చెప్పిన ఆ టెస్టు అలాగే చేసి తీరాలా, మరొక మార్గం లేదా అని అడిగాడు హిగిన్స్. పరమేశ్వర్ జీవితం ఏమైపోతోందన్న భయం అతడిని పట్టి పీడించసాగింది. మిస్టర్ హిగిన్స్, ఆ పరీక్ష అలాగే జరగాలి. రేపు ఉదయం అంతకన్నా వేరే మార్గం ఏమీ లేదు. ఆ పరీక్షలో మనం వెతుకుతున్న వ్యక్తి ఇతడు కాదని తేలితే? చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు ఆ వృద్ధుడు. అతను మరణిస్తాడు. ఆ పరీక్ష అలాంటిది. క్షమించండి, అతడు మరణించకుండా మరొక మార్గం లేదా? కాస్త ఆశగా అడిగాడు హిగిన్స్. వృద్ధుడికి కోపం వచ్చింది. మిస్టర్ హిగిన్స్, ఈ నిర్ణయం నేను ఇక్కడనే తీసుకున్న నిర్ణయం కాదు, ఆ విషయం మీకు తెలుసు. హిగిన్స్ అవునన్నట్టుగా తల ఊపాడు. వృద్ధుడు మరొక మాట మాట్లాడకుండా దృఢకాయులు వెంటరాగా నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హిగిన్స్ గదిలోకి వచ్చి అతనికి దుస్తులు వేయి చెప్పాడు లారెన్స్తో. పరమేశ్వర్ వంక చూస్తూ
ఆ భగవంతుడే నీలో ఉండి సర్వదా నిన్ను కాపాడుగాక అనే మనసులో అనుకున్నాడు, ప్రార్థించాడు. కాషాయ రంగు దుస్తులు ధరించిన వృద్ధుడు ఆ భవనంలోనే తన గదిలోకి ప్రవేశించాడు. మేలిమి బంగారంతో తయారు చేసిన వజ్రాలు పదిగిన ఒక చిన్న పెట్టెను తీశాడు. ఆ పెట్టెలోంచి తాళపత్ర గ్రంథాన్ని ఒకటి తీశాడు. అక్కడక్కడ చదువుతూ సంతృప్తిగా తల ఊపసాగాడు. ఆ తాళపత్ర గ్రంథాన్ని చదువుతున్న కొద్దీ అతని మొహంలో ఆనందం తాండవించసాగింది. దాదాపు గంటసేపు ఆ తాళపత్ర గ్రంథాన్ని పఠించాడు. కళ్ళకద్దుకుని బంగారపు పెట్టెలో పెట్టి పెట్టె మూసేశాడు. పెట్టెను యథాస్థానంలో పెట్టాడు. అంతే, అలాగే జరగాలి, అంతకన్నా మార్గం లేదు అంటూ గొణుక్కున్నాడు. జమ్మూలో పరమేశ్వర్ కేసుతో పేపర్లలోకి వద్దామనుకున్న ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ మాయమైన 3 రోజుల వరకు ప్రముఖంగా పేపర్లో కనిపించాడు. ఆ తర్వాత ప్రారంభమయ్యాయి అతడికి కష్టాలు. అతీంద్రియ శక్తులు గల ఒక వ్యక్తి జమ్మూలోని అబ్దుల్లా రెస్టారెంట్ నుంచి కిడ్నాప్ చేయబడ్డ సంచలనమైన వార్త అయింది. గాయత్రి ప్రభు కలిసి జమ్మూ వచ్చి పరిశోధించారు. అయితే ఫలితం ఆవగించందైనా లేదు. పరమేశ్వర్ని మాయం చేసిన అంబులెన్స్ ఊరి చివర తుప్పల్లో దొరికింది. మరొక మినీ ట్రక్కు, ఫోర్డ్ కారు ఊరికి దూరంగా దొరికాయి. దాని ఓనర్లను పోలీసులు ట్రాప్ చేశారు. పరమేశ్వర్ కిడ్నాప్ జరిగిన రోజునే ఒక అమెరికన్ ఆ 2 వాహనాలు కొన్నాడని, వెహికల్స్ ట్రాన్స్ఫర్ కాగితాల మీద సంతకం చేశాడని తెలిసింది. అతీంద్రియ శక్తులు కల ఒక మహానుభావుడు మాయం కావడం పట్ల పరిశోధన అంగుళం కూడా ముందుకు సాగకపోవడం పట్ల పత్రికలు తీవ్రమైన ఆందోళనను వ్యక్తపరిచాయి. పోలీస్ డిపార్ట్మెంట్ను దుమ్మెత్తిపోశాయి. పరమేశ్వర్ భార్య పవిత్ర ఉన్న విషాద పరిస్థితిని గురించి కన్నీళ్లు తెప్పించే విధంగా రాశాయి. దేశంలో వివిధ పత్రికలకు చెందిన రిపోర్టర్లు కుమార్ను, సావిత్రిని, పవిత్రను కిడ్నాప్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని ప్రత్యక్ష రిపోర్ట్లు రాశారు. అయితే పరమేశ్వర్ కిడ్నాప్ మిస్టరీగానే మిగిలిపోయింది. మర్నాడు ఉదయం కిటికీలోంచి ఎండ మొహం మీద పడడంతో మెలకు వచ్చింది పరమేశ్వర్కి. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తలుపు తెరుచుకొని లోపలికి వస్తున్న హిగిన్స్ చేతిలో ట్రే ఉంది. దానిపై కాఫీ పాట్స్ 2 కప్పులు ఉన్నాయి. పరమేశ్వర్ బెడ్ నుంచి కోపంగా లేచాడు. ఎలా ఉంది? అడిగాడు హిగిన్స్. చాలా కోపంగా ఉంది. మీరు చేసిన పని చాలా నీచంగా కూడా ఉంది. నన్ను సృహ తప్పించి కిడ్నాప్ చేసి దేశం కాని దేశానికి ఎత్తుకొచ్చారు. విషయం ఏమిటో చెప్పరు. భోజనంలో మత్తుమందు కలిపి మళ్ళీ సృహ తప్పించారు. ఏమిటి మీ ఉద్దేశం? ఇంకా ఎంతకాలం దోబూచులాడతారు? అడిగాడు పరమేశ్వర్ చాలా కోపంగా. హిగిన్స్ మాట్లాడలేదు. నిన్నటి నుంచి హిగిన్స్లో వచ్చిన ఏదో మార్పును గమనించి, ఏమిటి అలా ఉన్నారు? మిమ్మల్ని చూస్తే రాత్రంతా నిద్రపోయినట్టు కూడా లేదు అన్నాడు పరమేశ్వర్. లేదు, నిద్రపోలేదు. రాత్రి భోజనంలో మత్తుమందు కలపవలసిన అవసరం ఏమొచ్చింది? అది అవసరమైంది. అవసరమైందా? దానివల్ల మీకేమైనా లాభం కలిగిందా? మీరు వెతుకుతున్న వ్యక్తి నేను కాదని తేలిందా? అలాంటిదేమీ లేదు. సరే, రాత్రైంది, తెల్లారైంది, ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు నన్నేం చేయాలని అనుకుంటున్నారు? అడిగాడు పరమేశ్వర్ కోపంగా. స్నానం చేసి దుస్తులు మార్చుకొని మీరు నా వెంట ఒక వ్యక్తి, అదే మీరు ఇక్కడికి తీసుకురాపడడానికి కారణమైన వ్యక్తిని కలవాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అది తర్వాత మీకే తెలుస్తుంది. ప్రస్తుతానికి స్నానం చేయండి. 10 నిమిషాల్లో మీ దుస్తులు వస్తాయి, చెప్పాడు హిగిన్స్ కాఫీ సిప్ చేస్తూ. మిస్టర్ పరమేశ్వర్, నేను 1 అరగంటలో వస్తాను, సిద్ధంగా ఉండండి అంటూ ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్టు నెమ్మదిగా నడుస్తూ గదిలోంచి వెళ్ళిపోయాడు హిగిన్స్. క్రియేటర్ ఆడియో నవల 20వ ఎపిసోడ్ సమాప్తం. కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తి పరమేశ్వర్ని ఏం చేయాలనుకుంటాడు? హిగిన్స్ ఎందుకు అంత బాధపడతాడు? పరమేశ్వరు ఏమవుతాడు? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని ఓపెన్ చేయగానే లైక్ ఇవ్వండి. ఎండ్ స్క్రీన్స్లో
నేను చదివిన ఇదివరకటి ఆడియో నవలలుంటాయి, తప్పకుండా మీరు వేణులతో వీక్షించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.